వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియోస్లో ఫీచర్స్ ఆఫ్ ఈ జావాని గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫీచర్స్ ఆఫ్ జావా అంటే ఏంటి? జావా చాలా స్పెషల్ లాంగ్వేజ్, జావా చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్, జావా హైలీ ఎక్కువగా యూజ్ చేసుకునే లాంగ్వేజ్ అని చెప్తాం కదా. సో ఏం ఫీచర్ జావా యొక్క ఏం ఫీచర్స్ దాన్ని అంత స్పెషల్ చేసినవి, లేకపోతే జావాకున్న స్పెషల్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, జావా అంత ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అవ్వడానికి అనేది ఏంటి అనేది వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ కూడా జావా యొక్క ఫీచర్స్. ఏంటవి? సింపుల్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, పోర్టబుల్, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, హై పెర్ఫార్మెన్స్, డిస్ట్రిబ్యూటెడ్, మల్టీ థ్రెడెడ్, నెట్వర్క్, రోబోస్ట్, డైనమిక్, ఇంటర్ప్రిటెడ్ అండ్ సెక్యూర్డ్. ఇవన్నీ కూడా జావా యొక్క ఫీచర్స్. ఈ ఫీచర్స్ వల్ల జావా లాంగ్వేజ్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్, స్పెషల్ లాంగ్వేజ్ అయింది. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఫీచర్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సింపుల్. సింపుల్ అంటే ఏంటి? ఎందుకు జావా లాంగ్వేజ్ని సింపుల్ అంటారు అంటే జావా ఈజ్ ఈజీ టు లర్న్ అండ్ ద సింటాక్స్ ఈజ్ సింపుల్, క్లీన్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. సో జావా యొక్క సింటాక్స్ అనేది మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తాము, సో అంటే మనకి ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది. సో జావా యొక్క సింటాక్స్ సింపుల్గా మనకి ఈజీగా అండర్స్టాండబుల్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి ఇది సింపుల్, జావా యొక్క ఇది సింపుల్గా ఉంటుంది. సో అదొక ఫీచర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ప్రతిది మనం జావాలో ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గానే రాస్తాం. అన్ని ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా, ఆబ్జెక్ట్ సంబంధించిన కోడ్, ఆబ్జెక్ట్ సంబంధించిన మెథడ్స్ ఇలాగే రాస్తాం ప్రతి ప్రోగ్రామ్ని. సో ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఆల్ ప్రోగ్రామ్ కోడ్ అండ్ డేటా రిసైడ్ విత్ ఇన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్. సో అంత ప్రోగ్రామ్ మనం రాసే కోడ్ అంతా కూడా ఆబ్జెక్ట్స్, క్లాసెస్లో అనే ఉంటుంది. సో ఆబ్జెక్ట్ మోడల్ ఇన్ జావా ఈజ్ సింపుల్, ఈజీ టు ఎక్స్టెండ్. అంటే ఇలా క్లాసెస్ ఫార్మ్యులేట్లో రాయడం వల్ల మనకి ఏదైనా తర్వాత ఫర్దర్గా దాన్ని ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా మనకి ఈజీ. సో అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబుల్. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, జావా ప్రోగ్రామ్స్ కెన్ బి ఈజీలీ మూవ్డ్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్ ఎనీవేర్ ఎనీ టైమ్. ఈ జావా ప్రోగ్రామ్ని ఒక కంప్యూటర్లో రాసాం అనుకోండి, దాన్ని వేరే సిస్టంలో కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, దాన్నే పోర్టబిలిటీ అంటారు. సో చేంజెస్ అండ్ అప్గ్రేడ్స్ ఇన్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్స్ అండ్ సిస్టమ్ రిసోర్సెస్ విల్ నాట్ ఫోర్స్ ఎనీ చేంజెస్ ఇన్ జావా ప్రోగ్రామ్. అంటే మనం సిస్టమ్కి ఏదైనా అప్డేట్ చేసినా ఆ చేసిన అప్డేట్స్ జావా ప్రోగ్రామ్స్లో మనమేమీ చేయక్కర్లేదు. జావా ఎన్ష్యూర్స్ పోర్టబిలిటీ ఇన్ టూ వేస్. పోర్టబిలిటీ ఎలా చేస్తుంది జావా అని అంటే, ఫస్ట్ జావా కంపైలర్ జనరేట్స్ బైట్స్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ బీ పోర్టబిలిటీ అంటే ఏంటి, ఒక సిస్టమ్ మీద రాస్తుంది ఇంకొక సిస్టమ్ మీద ఎగ్జిక్యూట్ చేయగలగాలి. సో జావా ఎలా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది ఆ ప్రోగ్రామ్ని అంటే, జావా కంపైలర్ ఏం చేస్తుంది, బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ మనం వేరే ఏ మిషన్లోనైనా ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అది ఒక మెథడ్లో. ఇంకొకటి ఏంటి, సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఈజ్ మెషిన్ ఇండిపెండెంట్. సో జావాలో యూజ్ చేసే డేటా టైప్స్ యొక్క సైజ్ అనేది మెషిన్కి ఇండిపెండెంట్, ఈ పర్టికులర్ ఒక మెషిన్కే కాదు, సో ఏ మెషిన్లోనైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసే స్పెషల్ ఫీచర్ ఆఫ్ జావా వచ్చేసి కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఐదర్ కంపైల్డ్ ఉంటుంది లేకపోతే ఇంటర్ప్రిటెడ్ ఉంటుంది. సపోజ్ మనం సి ప్రోగ్రామ్ తీసుకోండి, సి ప్రోగ్రామ్కి ఏమిటి, మనం కంపైలరే కదా యూజ్ చేస్తాం, సి కంపైలర్. సో కానీ ఇక జావా వచ్చేసి అది బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. యూజువల్లీ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఐదర్ కంపైల్డ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్, బట్ జావా ఈజ్ బోత్ కంపైలర్. అదే నేను చెప్పాను, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా అయితే కంపైలర్ అంటే అసలు ఈ కంపైలేషన్ ఇంటర్ప్రిటేషన్ అనేది దేనికి యూజ్ చేస్తారు, అంటే సోర్స్ ప్రోగ్రామ్ని మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తారు. సో ఏదో ఒకటి యూజ్ చేస్తారు, కంపైలర్ ఇంటర్ప్రిటర్. బట్ జావాలో రెండు యూజ్ చేస్తారు, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఆల్సో. ఫస్ట్ జావా కంపైలర్ ఏం చేస్తుంది, సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. మనం రాసే ఇంగ్లీష్లో ఉన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది జావా కంపైలర్. ఆ తర్వాత జావా ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఆ బైట్ కోడ్ని తీసుకుని మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుంది. అందుకనే జావాని బోత్ కంపైలర్ ఇంటర్ప్రిటర్ అంటారు.
నెక్స్ట్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్. ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే పర్టికులర్ ఆర్కిటెక్చర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీద వర్క్ అవుతుంది అనేమీ లేదు. ఏ ఆర్కిటెక్చర్ ఏ సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీదైనా ఇది వర్క్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే జావా కంపైలర్ బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది, ఆ బైట్ కోడ్ ఎక్కడైనా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ సిస్టమ్ మీదైనా, ఏ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఉన్న సిస్టమ్ మీదైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని ఇది ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే పర్టికులర్ ఆర్కిటెక్చర్కి సంబంధించింది కాదు. ఏ ఆర్కిటెక్చర్ ఏ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఉన్నా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ హై పెర్ఫార్మెన్స్. ఎందుకు అంటే త్వరగా ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అని. సో ఎందుకు అంటే జావా పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇంప్రెసివ్ డ్యూ టు ఇట్స్ బైట్ కోడ్. బైట్ కోడ్ వల్ల జావా యొక్క అవుట్పుట్ బాగుంటుంది. ఎందుకు? జావాలో మల్టీ థ్రెడ్డింగ్ ఉంటుంది. మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి? ఒకేసారి మోర్ దాన్ వన్ వర్క్ చేయడం. సో ఈ జావా అనేది మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనే ఆఫ్ జావా ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఎక్కువ ఉంటుందో దాన్ని ఆటోమేటిక్గా లాంగ్వేజ్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా హైగా ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్. జావా ఈజ్ డిజైన్ యాజ్ అ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ అప్లికేషన్స్ ఆన్ నెట్వర్క్స్. అంటే ఏంటి? సో ఈ జావా యూజ్ చేసుకుని నెట్వర్క్స్లో డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్లో అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే, ఈ అప్లికేషన్స్ ఇంటర్నెట్ ద్వారా ఓపెన్ అయ్యి ఆ పర్టికులర్ సిస్టంలో డేటాని కూడా రిట్రీవ్ చేయగలవు. అందుకని ఇది డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ వచ్చేసి మల్టీ థ్రెడెడ్ అండ్ ఇంటరాక్టివ్. మల్టీ థ్రెడెడ్ అంటే ఏంటి? మల్టీ థ్రెడెడ్ మీన్స్ హ్యాండిలింగ్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్లీ. అంటే మోర్ దాన్ వన్ టాస్క్ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడాన్ని మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. సపోజ్ మల్టీ థ్రెడ్డింగ్ దస్ టూ ఆర్ మోర్ అప్లికేషన్స్ వర్క్స్ అట్ ద సేమ్ టైం. టూ ఆర్ అంటే సపోజ్ మనం ఏం చేస్తాము, సపోజ్ మన సిస్టమ్ తీసుకోండి, మనం ఏదైనా మ్యూజిక్ వినుకుంటానే ఏదైనా వరల్డ్లో ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఏం చేస్తున్నాము, మోర్ దాన్ వన్ టాస్క్ని సేమ్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, దాన్ని మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. సో ఈ మల్టీ థ్రెడ్డింగ్ యూజ్ చేయడం వల్ల మన సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ రోబోస్ట్. రోబోస్ట్ అంటే ఏంటి? అంటే మన సిస్టమ్కి డిఫరెంట్ ఖచ్చితంగా ఉండడానికి, కరెక్ట్ రిజల్ట్ ఇవ్వడానికి జావా అనేది చాలా సేఫ్ గార్డ్స్ అంటే ముందే సేఫ్ టెక్నిక్స్ అనేది ఫాలో అవుతుంది. దానికోసం ఏం చేస్తుంది? ఎక్సెప్షనల్ హ్యాండిలింగ్ యూజ్ చేస్తుంది. ఎక్సెప్షనల్ హ్యాండిలింగ్ అంటే ఏంటి? ముందుగానే ఎర్రర్స్ని డిటెక్ట్ చేసే టెక్నిక్ని ఎక్సెప్షనల్ హ్యాండిలింగ్ అంటారు. సో అలా అవడం వల్ల మన సిస్టమ్ యొక్క రిలయబిలిటీని పెంచుతుంది జావా లాంగ్వేజ్. నెక్స్ట్ సెక్యూర్. సెక్యూర్ అంటే ఏంటి? జావా సిస్టమ్స్ నాట్ ఓన్లీ వెరిఫైస్ ఆల్ మెమరీ యాక్సెస్ బట్ ఎన్ష్యూర్స్ దట్ నో వైరసెస్ ఆర్ కమ్యూనికేటెడ్ విత్ అన్ ఆపరేటర్. అంటే ఎవరెవరు ఏ మెమరీని యాక్సెస్ చేస్తున్నారు అది చెక్ చేసుకుంటుందో పాటు వైరసెస్ ఏమైనా కాంటాక్ట్ అయినాయి అనేది కూడా వెరిఫై చేస్తుంది. సో జావాలో పాయింటర్స్ అనేవి లేకపోవడం వల్ల మెమరీ లొకేషన్స్ని ఇంప్రాపర్ వేలో యాక్సెస్ చేయడం అనేది కుదరదు. సో అలాగే మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డైనమిక్. డైనమిక్ అంటే జావా ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డైనమికల్లీ లింకింగ్ న్యూ క్లాసెస్ లైబ్రరీస్ మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. అంటే రన్ టైంలో మనము న్యూ క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ యాడ్ చేయడం కుదురుతుంది. స్టాటిక్ కాదు, డైనమిక్, రన్ టైంలో అవసరమైన డేటాని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అందుకని ఇది డైనమిక్. సో ఈ ఫీచర్స్ అన్నీ కలిపి జావాని స్పెషల్ ఆర్ హైలీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ లాగా క్రియేట్ చేస్తున్నాం.